Welcome to day 154 daily current affairs. Iroju first news, Gussadi, a tribal tradition in Adilabad, Telangana. Ee news enduku vachindante oka writer Jennifer Alphonse ane ammayi book rasindi. Aa book peru entante Gussadi, a celebration of being God. Idi book title name. Idi enduku important avutundante art and culture lo adige chance untundannamata. अंटे तेलंगाना कल्चर और इंडियन सेंट्रल एग्जाम्स कल्चर पार्ट क्वेश्चन अड़कोच्चु गुस्साड़ी अनेदी ए राष्ट्रानिकि संबंधिंचिन ट्रेडिशन ट्राइबल ट्रेडिशन अड़कोच्चु दीनि गुरिंचि मात्लाडुकुंटे ईच इयर ड्यूरिंग दीपावली द राजगोंड ट्राइब ऑफ आदिलाबाद अब्जर्व्स द दंडारी फेस्टिवल वेर दोस चूजन बाय अ विलेज चीफटेन आर पार्ट ऑफ गुस्साड़ी रिसर्व देयर फेसेस एंड बॉडीज आर स्मीयर्ड विद ऐश వాళ్ళ బాడీ ఇంకా ఫేసెస్ యాష్తోని రుద్దబడతాయి. ఇది ఒక రాజ్గోండ్ ట్రైబ్ వాళ్ళ యొక్క రిచువల్స్ అన్నమాట పాటిస్తారు. ఇది గుస్సాడి అనే కల్చర్ని. ఓకేనా, ఇది తెలంగాణ ఎగ్జామ్స్ మరియు సెంట్రల్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. సెకండ్ న్యూస్, న్యూ ఐటీ రూల్స్ 2021 డోంట్ అప్లై టు అస్, గూగుల్ టెల్స్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ. అయితే ఈ న్యూస్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఈ ఐటీ ఫిబ్రవరి మాస్లో ఐటీ రూల్స్ కొత్తగా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఈ రూల్స్ ఈ సోషల్ మీడియా అయినా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్కు వర్తిస్తాయి, కానీ మాది ఒక సెర్చ్ ఇంజన్ కాబట్టి మాకు వర్తించదు అని గూగుల్ వారు అంటున్నారు. ఇది అంటే సోషల్ మీడియా సెర్చ్ ఇంజిన్ వేరు, మాకు వర్తించదని గూగుల్ హైకోర్టు ఢిల్లీ హైకోర్టుకి చెప్పింది. తర్వాత డబ్ల్యూహెచ్ఓ నేమ్స్ కోవిడ్-19 వేరియంట్స్ ఫస్ట్ ఫౌండ్ ఇన్ ఇండియా, కప్పా అండ్ డెల్టా. అయితే కోవిడ్ వేరియంట్లు చాలా రకాలు ఉన్నాయి, అంటే B1.617.1 అని, B1.161.7.2 అని, ఇది ఎక్కువ డేంజరస్గా ఉంది మన ఇండియాలో అని కూడా అన్నారు. అయితే ఇలా వేరియంట్స్కి గుర్తు పెట్టుకోవడం అంటే ప్రజలకైనా తెలుసుకోవడానికి ఈజీగా ఉండదు కాబట్టి వాటికి పేరు పెట్టాలని డిసైడ్ చేశారు. అందులో భాగంగా B1.617.1కి కప్పా అని, B1.617.2కి డెల్టా అని పేరు పెట్టారు. ఇది గ్రీఫ్ ఆల్ఫాబెట్స్ కప్పా డెల్టా అనేటి. నెక్స్ట్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ టు హోల్డ్ టాక్స్ అమిడ్ యుఎస్ విత్డ్రాల్. అయితే యుఎస్ ఆర్మీ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవి, అయితే వాటిని బిడెన్ యుఎస్ ప్రెసిడెంట్ బిడెన్ ఏమన్నారంటే మేము విత్డ్రాల్ చేస్తున్నాం, సెప్టెంబర్ 11 వరకు మొత్తం విత్డ్రాల్ చేస్తాము అన్నారు. ఆల్రెడీ 30-40% మిలిటరీ యుఎస్ మిలిటరీ వాళ్ళు ఆఫ్ఘన్ నుంచి విత్డ్రాల్ చేశారు. అయితే దీన్ని దానికి గాను చైనా ఇప్పుడు ఇంటర్ఫియర్ అయ్యి యుఎస్ విత్డ్రాల్ అయినందుకు వాళ్ళు టాక్స్ ఇన్స్టిట్యూట్ చేసి చైనా ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు ఆపన్న హస్తం ఇస్తానని చెప్తుంది. టల్సా రేస్ మసాకేర్, ప్రెసిడెంట్ బిడెన్ కొమమరేట్స్ 100 ఇయర్ యానివర్సరీ. ఈ టల్సా రేస్ మసాకేర్ అనేది ఏంటంటే గ్రీన్వుడ్ డిస్ట్రిక్ట్ అంటే యుఎస్లో ఉన్న గ్రీన్వుడ్ డిస్ట్రిక్ట్లో టల్సా ఒకహామా అనే ఏరియా ఉందన్నమాట. అందులో ఒక కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ పేరు ఏంటంటే మానికర్. ఇది బ్లాక్ వాల్ స్ట్రీట్లో వీళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు. వీళ్ళు ఎవరంటే బ్లాక్స్ వాళ్ళు, అంటే ఆఫ్రికన్ అమెరికన్ నైబర్హుడ్. అంటే వీళ్ళు చాలా గొప్పగా బిజినెస్ చేయడం నచ్చక, అంటే రేసిజం వలన ఈ వైట్ మాబ్ అనేది వాళ్ళపై దాడి చేసి ఒక హత్యాకాండాన్ని చూపించింది. ఇది 31 మే 1921 జరిగింది. అయితే దీనికి 100 ఇయర్స్ అవ్వడంతో ఆ టల్సా ఒక హామాకు బిడెన్ వచ్చాడు, అది ట్యూస్డే రోజు. మిస్టర్ బిడెన్ ఏమన్నారంటే ఫర్ మచ్ టూ లాంగ్ ద హిస్టరీ ఆఫ్ వాట్ టుక్ ప్లేస్ హియర్ వాజ్ టోల్డ్ ఇన్ సైలెన్స్ క్లోక్డ్ ఇన్ డార్క్నెస్. ఇది అంటే హిస్టరీలో సైలెన్స్ చేసేసారు, అంటే వైట్ మాబు వాళ్ళ మీద దాడిని ఎవరికి తెలియకుండా దాని గురించి చాలా సైలెంట్గా అంటే ఎడ్యుకేషన్ బుక్స్లో పెట్టకపోవడము తెలియజేయకపోవడము జరిగిందనమాట. అయితే అతను ఏమన్నాడంటే మై ఫెలో అమెరికన్స్, దిస్ వాజ్ నాట్ ఎ రియాడ్, దిస్ వాజ్ ఎ మెసక్కర్, అంటే దారుణమైన
హత్యాకాండ అండ్ అమాంగ్ ది వరస్ట్ ఇన్ అవర్ హిస్టరీ బట్ నాట్ ది ఓన్లీ వన్. ఇది హిస్టరీలోనే వరస్ట్, కానీ ఇది ఒకటే కాదు, ఇలాంటివి చాలా జరిగాయి అని అంటున్నారు. లెస్ దెన్ 2 ఇయర్స్ ఆఫ్టర్ ది టల్సా మసకేర్, ఏ వైట్ మాబ్ డిస్ట్రాయిడ్ ది బ్లాక్ టౌన్ ఆఫ్ రోజ్వుడ్ ఇన్ రూరల్ ఫ్లోరిడా. ఇది జరిగిన 2 సంవత్సరాలలోపే మళ్ళీ వైట్ మాబ్ బ్లాక్ టౌన్ ఆఫ్ రోజ్వుడ్లో ఈ బ్లాక్ వాళ్ళ మీద దాడి చేసింది. ఇది ఈ దాడి ఇలా ప్రెసిడెంట్ బిడెన్ గారు టల్సాలో ట్యూస్డే రోజు చెప్పారన్నమాట. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.